హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మోటరోలాకి సంబంధించిన 100W 2.1 సౌండ్ బార్. ఇందులో మనకి ఎక్స్ట్రాగా సబ్వూఫర్ కూడా ఉంటుంది. అయితే ఈ వీడియోలో దీన్ని నేను మీకు అన్బాక్స్ చేసి చూపించడం కోసం తీసుకొచ్చాను. కేవలం అన్బాక్సింగే కాకుండా ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సో మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు 2.1 సౌండ్ బార్ తీసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి, ఛానల్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. అయితే ఇదే ఫ్రెండ్స్ సౌండ్ బార్కి సంబంధించి బాక్స్ ప్యాకేజ్. సో బాక్స్ ఫ్రంట్ సైడ్ లో మనకు మోటరోలా యాంపీ సౌండ్ ఎక్స్ టీఎం 100W 2.1 సౌండ్ బార్ అని ఉంటుంది. అలాగే దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి MT100SB21 అని ఉంటుంది. సబ్వూఫర్ సౌండ్ బార్ కి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకు బాక్స్ ఫ్రంట్ సైడే కనిపిస్తూ ఉంటాయి. బాక్స్ లెఫ్ట్ సైడ్ లో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకు 100W స్పీకర్, HDMI ఆర్క్ ఎనేబుల్డ్, బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుందని, ఆప్టికల్ ఇన్పుట్ కి సంబంధించిన పోర్ట్స్, USB పోర్ట్ ఉంటుంది, ఆక్స్ పోర్ట్ కూడా ఉంటుందని కనిపిస్తుంది. ఇక బాటమ్ లో చూసుకుంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫైనల్ గా ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకు 15,000 అని ఎంఆర్పి కనిపిస్తుంది. కానీ దీని ప్రైస్ వచ్చేసరికి 5,499 రూపాయలుగా ఇప్పుడు మంచి డిస్కౌంట్ లో ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్స్ లో ఉంది. సో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ లో మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది. బాక్స్ రైట్ సైడ్ లో మోటరోలా బ్రాండింగ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సేమ్ అవే డీటెయిల్స్ మనకు చూడడానికి అయితే కనిపిస్తాయి. ఫస్ట్ అయితే సీల్స్ అన్ని బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక చిన్న కిట్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో దీంట్లో టోటల్గా రిమోట్ ఇంకా అలాగే కేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ కిట్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక ఈ కవర్లో చూసుకుంటే ఫస్ట్ మనకు ఒక వాల్ మౌంట్ అయితే ఇచ్చారు. మన సౌండ్ బార్ ఏదైతే ఉంటుందో సో దాన్ని వాల్కి సెట్ చేసుకోవడం కోసం అన్నమాట. ఇక దీని తర్వాత వీటి కోసం ఎక్స్ట్రాగా వీల్లే స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక తర్వాత ఒక ఆక్స్ కేబుల్ అయితే ఉంది. సో మనం డైరెక్ట్గా ఆక్స్ కేబుల్ని కనెక్ట్ చేసి సాంగ్స్ వినొచ్చు. తర్వాత ఒక రిమోట్ కంట్రోల్ అయితే వీళ్ళు ఇచ్చారు టోటల్గా ఆపరేట్ చేయడం కోసం. ఇక్కడ మనకి చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, బేస్ ట్రెబుల్స్ని పెంచడం తగ్గించడం కోసం బటన్స్ అయితే ఉన్నాయి, వాల్యూమ్ ఇంక్రీస్ డిక్రీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ వెళ్ళడానికి, ప్లే పాస్ చేయడానికి, బ్లూటూత్ మోడ్, ఇంకా అలాగే మ్యూట్ రీసెట్, మూవీ మోడ్ కూడా ఉంది. సోర్స్కి సంబంధించిన అన్ని బటన్స్ అయితే మనకు దీంట్లో కనిపిస్తాయి. సింపుల్గా మనం క్లిక్ చేసేసి ఆపరేట్ చేయొచ్చు. ఇక ఇక్కడ మనం బ్యాటరీస్ అయితే మనమే తెచ్చుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా వీళ్ళైతే బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు. తర్వాత ఒక క్విక్ స్టార్ట్ గైడ్, దీంతో పాటుగా ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకు దీంట్లో ఉంది. టోటల్గా ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో అయితే మనకు కనిపిస్తుంది. ఇక మెయిన్గా ఈ సౌండ్ బార్ ఏదైతే ఉందో ఇది మనకు 1 ఇయర్ వారంటీతో వస్తుంది. సో మనకి ఏమైనా సరే చిన్న రిపేర్ వచ్చినా కూడా మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని తర్వాత బాక్స్లో సౌండ్ బార్ అయితే ఉంది. ఇక దీంతో పాటుగా మనకు ఫైనల్గా సబ్వూఫరే. సో దీన్ని కూడా బయటికి తీసేస్తాను. సో సబ్వూఫర్, సో చూడొచ్చు సబ్వూఫర్ మనకు బాక్స్లో అయితే ఇలా ఉంటుంది. ఈ సబ్వూఫర్తో పాటుగా ఒక ఎక్స్ట్రా పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే నేను అన్నింటిని బయటికి తీశాను కదా, ఇప్పుడు టోటల్గా మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చూపిస్తాను. వన్స్ కవర్స్ మొత్తం తీసేసిన తర్వాత బాక్స్లో మనకు సౌండ్ బార్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో చూడొచ్చు దీంట్లో మనకు 50W సంబంధించిన స్పీకర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్ మీకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి డిస్ప్లే అనేది ఉంటుంది. సో దీంట్లో మనం పవర్ ఆన్ చేసిన తర్వాత టోటల్గా మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం కదా, సో ఆప్షన్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాల్యూమ్ పెంచినప్పుడు, తగ్గించినప్పుడు, సాంగ్స్ యొక్క నెంబర్స్, బేస్ తగ్గించినప్పుడు, పెంచినప్పుడు, టోటల్గా ఇక్కడ మనం స్క్రీన్లో చూడొచ్చు అనమాట. టోటల్గా ఇక్కడ మనకు మెటల్ గ్రిల్స్ అనేవి టాప్ సైడ్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు ఏబిఎస్ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. చాలా ప్రీమియం లుక్లో మనకు చూడడానికి సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో ఇక ఈ సౌండ్ బార్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని బటన్స్ అనేవి కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రిమోట్ లేకపోయినప్పుడు పవర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, వాల్యూమ్ ఇంక్రీస్ డిక్రీస్ చేయొచ్చు, ప్లే పాస్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు యూఎస్బి పోర్ట్ అనేది ఉంది. దీంట్లో మనం డైరెక్ట్గా పెన్ డ్రైవ్స్ అనేవి ఇన్సర్ట్ చేసి సాంగ్స్ అనేవి వినొచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వాల్ మౌంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకు అవుట్కి సంబంధించిన ఆప్షన్ ఉందో, అంటే మన సబ్వూఫర్కి కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్, ఆక్స్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, ఇంకా అలాగే హెచ్డిఎంఐ పోర్ట్, దీంతో పాటుగా ఏసీ ఇన్, అంటే మనం పవర్ ఇన్పుట్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రాగా పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ సౌండ్ బార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా లుక్ వైజ్గా మాత్రం సౌండ్ బార్ నిజంగా చాలా బాగుంది. సో మనం ఎక్కడైనా సరే పెట్టినప్పుడు మనకు కదలకుండా ఇక్కడ మనకు రబ్బర్ గ్రిప్స్ అనేవి కూడా బాటంలో వీళ్ళిచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక దీని తర్వాత ఇది వచ్చేసరికి 50W సంబంధించిన సబ్వూఫర్. ఇక్కడ మనకు టాప్ సైడ్లో ఎం బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇది మనకు టోటల్గా వుడ్ ఇంకా ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. సో టోటల్గా వుడ్ సౌండే వస్తుంది, మీరు చూడొచ్చు.
సో దీని తర్వాత ఇక్కడ మనకు సబ్ ఊఫర్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్లో ఊఫర్కి సంబంధించిన హోల్ కూడా ఉంటుంది. ఇక దీని తర్వాత ఇక్కడ మనకు అవుట్కి సంబంధించిన ఒక కేబుల్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఓవరాల్గా కొంచెం పెద్దగా మనకు ఈ సబ్ ఊఫర్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను టోటల్గా కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసరికి సౌండ్ బార్కి మనం పవర్ సప్లై అనేది చేయాలి. సో దీనికోసం బాక్స్లో ఉండే ఎక్స్ట్రా ఏదైతే మనకు పవర్ అడాప్టర్కి సంబంధించిన కేబుల్ ఉంటుందో సో దాన్ని కనెక్ట్ చేయాలి. సో దీని తర్వాత సబ్ ఊఫర్ని మన సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇలా మనం టోటల్గా సెటప్ చేసుకుని పవర్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో చూడొచ్చు వన్స్ మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో ఇండికేటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో సింపుల్గా రిమోట్ని క్లిక్ చేసి పవర్ బటన్ని ఆన్ చేయడమే. ఇక్కడ మనకు బీటీ అని కనిపిస్తుంది. సో దీని అర్థం వచ్చేసరికి బ్లూటూత్ ఆన్ అయిందని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసుకొని సో సాంగ్స్ అనేవి వినడమే. సో ఇక్కడ చూడొచ్చు మొబైల్లో మీకు కనిపిస్తుంది మోటరోలా 100W SB అని, అంటే సౌండ్ బార్ అనమాట. సో సింపుల్గా మీరు ఆ నేమ్ మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. సో ఇప్పుడు సాంగ్స్ కూడా విందాం. మేకలు కావాలి, అంతేకాదు మనలో ఒకడు ట్రంపెట్ వాయించాలి. మేకడున్న వ్యక్తి నాకు తెలుసు, మనం వాడిని ఉపయోగించుకుందాం. ఇక అలాగే మనకు రిమోట్లో బేస్ ట్రెబుల్కి సంబంధించిన సపరేట్ బటన్స్ అనేవి ఉంటాయి. సో సింపుల్గా మనం బేస్ బటన్ని ప్రెస్ చేసి ఏదైతే మనకు ప్లస్ బటన్ ఉంటుందో సో దాన్ని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలానే ట్రెబుల్ కూడా మనకు ఇంక్రీజ్ చేయడానికి ట్రెబుల్ బటన్ని ట్యాప్ చేసి ప్లస్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ట్రెబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సేమ్ అలానే మీరు తగ్గియాలనుకుంటే బేస్ బటన్ని ప్రెస్ చేసి ఏదైతే మనకు మైనస్ బటన్ ఉంటుందో సో దాన్ని ప్రెస్ చేస్తే చాలు, మీకు బేస్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి కి మనకు రిమోట్లో ఎక్స్ట్రాగా బటన్స్ కూడా వెళ్ళివ్వడం జరిగింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. నేనైతే ఒక 2 రోజులు ఫుల్గా నేను సాంగ్స్ విన్నాను ఎలా ఉందని చెక్ చేయడం కోసం, తర్వాత మూవీస్ కూడా ప్లే చేసి చూశాను. మామూలుగా మాట్లాడేటప్పుడు మూవీస్లో మనకు మాటలు వస్తుంటాయి కదా, సో వాటి ఆడియో ఎలా వస్తుందని, ఏమైనా మనకు డిస్టర్బెన్స్గా వస్తుందా అని. బట్ చాలా క్లియర్గా మనకు ఆడియో అవుట్పుట్ అయితే ఉంది, బేస్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ వినేటప్పుడు మనకు సాంగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీ సౌండ్ బార్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ 7,000 నుంచి 6,000 రూపాయలు మధ్యలో కనుక ఉన్నట్లయితే దీన్ని మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా జరుగుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో మీకు మంచి డిస్కౌంట్తో ఈ సౌండ్ బార్ అయితే రావచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక అంతేకాకుండా ఈ సౌండ్ బార్ ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. మనకు సెట్ చేసుకోవడానికి వాల్ మౌంట్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చారు కాబట్టి. సో ఓవరాల్గా మనకు ఫ్లెక్సిబుల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా సౌండ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఫుల్గా చెక్ చేసుకుని తీసుకోండి. అయితే వీడియోలో నేను మోటార్లకి సంబంధించిన ఒక మంచి సౌండ్ బార్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు దీన్ని కొనాలి అనుకుంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కేవలం 7,000 రూపాయలకే ఇది సేల్లో అయితే ఉంది, మంచి డిస్కౌంట్లో. సో మీరు కొనొచ్చు, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసి మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.